డిటైల్స్ చూస్తే రాష్ట్రంలో పేద మహిళల పాలిట శ్రీనిధి ఆపన్న హస్తంలో అద్భుతంగా పనిచేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. హైదరాబాద్ శిల్పారామంలో జరిగిన శ్రీనిధి పరపతి సహకార సమాఖ్య లిమిటెడ్ 10వ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. శ్రీనిధి కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పలువురు ఉద్యోగులు అధికారులకు మంత్రి పురస్కారాలు అందించారు. రాష్ట్ర శ్రీనిధి సంస్థ యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తూ ఉండగా రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని మంత్రి దయాకర్ వెల్లడించారు. 10 ఏళ్ల ప్రస్థానంలో 159,000 సంఘాలు 5.30 లక్షల మంది మహిళా సభ్యులు రుణాలు పొందారని తెలిపారు. ఇక రుణాల పంపిణీ విలువలతో ఇక 28.20% వృద్ధి సాధించడం పట్ల అభినందనలు తెలిపారు. మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం 750 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు. అయితే మా నాయన సర్పంచ్గా అవస్థ ఎంత పడ్డాడు అనేది నాకు బాగా ఎరుక. ఆ రోజు పరిస్థితి ఒక్కసారి విశ్లేషణ చేసుకోవాలి. పాత సర్పంచ్లకు కొంత తెలుసుంటుంది, రెండోసారి అయిన వాళ్ళు మూడోసారి అయిన వాళ్ళు కూడా దీంట్లో ఉంటారు. అప్పుడు గ్రామీణ ప్రాంతం లోపల తాగేదందుకు నీళ్ళ పరిస్థితి ఎట్లా ఉండే, మీరు సర్పంచ్లు కాకముందు మన ఏ గ్రామానికి పోయినా మాకేమొచ్చేదంటే కుండలు బిందెలతోటే ఎదురయ్యేది. నువ్వు ఏం చేయకున్నా పర్ గా బోరింగ్ బాగు చేయండి సార్, గా మోటార్ బాగు చేయండి సార్, మా ఫండ్స్ అన్నీ మంచిలకే సరిపోయేది. నేను అక్కడి నుంచి తెచ్చినాయి, ఇక్కడి నుంచి తెచ్చినాయి, గ్రామ పంచాయతీ. ఇక సర్పంచ్కి పొద్దు లేతే మోటార్ కాలిపోయిందని, బోర్ ఖరాబ్ అయిందని, ఈ ఇంటికి నీళ్ళు కొత్తలేదు, ఆ ఇంటికి నీళ్ళు వస్తలేదు, సర్పంచ్ పరిస్థితి ఘోరంగా ఉండేది. వచ్చిన డబ్బులన్నీ మంచిలకే ఖర్చు పెట్టేది, అయినా సర్పడిపోయేది. ఈరోజు కేసీఆర్ గారు ఒక దూరదృష్టి ఆలోచించి గోదావరి కృష్ణా వాటర్ ఫిల్టర్ చేసి ఇంటింటికి నీళ్ళు ఇస్తే మనకు ఒక్క సర్పంచ్ కూడా అది భారం పడకుండా ఆ ఇంటింటికి నీళ్ళు ఇచ్చి ఆ కాంట్రాక్టర్ తోటే మెయింటెనెన్స్ చేయించే ఏర్పాటు చేసిన మహానుభావుడు కేసీఆర్ కాదా? ఒక్కసారి గుండె మీద చేసుకొని సర్పంచులందరూ రాదు ఉన్నాయి. ఇంకా నేను ఇబ్బందులు లేవని నేను అంటలేదు. ఇంకా అక్కడక్కడ పైపులు పోయో. కేంద్రం రాహుల్ గాంధీపై కక్షపూరితంగానే వ్యవహరిస్తుందని కాంగ్రెస్ నేత జానారెడ్డి విమర్శించారు. రాహుల్ ఎంపీ సభ్యత్వం రద్దు చేయడానికి ఖండించిన జానారెడ్డి ప్రతిపక్షాలు ఐక్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంచడానికి మన కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి ఏకఛత్రాధిపత్యంగా భారతీయ జనతా పార్టీ ఏలటానికి అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తూ ఆయన మీద చట్టము అనేటువంటి పేరుతో వెనకాల దాగి ఉన్నటువంటి వారి అక్రమాలు బయటపెట్టకూడదని, లేకపోతే అప్రజాస్వామికంగా వీళ్ళని అణచివేయాలనే దురుద్దేశంతో సాగినటువంటి దీన్ని మేము నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. దాని కొరకు మీడియా పెట్టినాం. ఒకవేళ చట్ట ప్రకారం నీకు ఉన్న ఒక నెల రోజుల గడువు ఉన్నది కదా, నెల రోజుల గడువు కొరకు నీవు 24 గంటలు అనర్హత ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. అది కనీస ధర్మం కాదా, మినిమం ధర్మం కాదా అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటే కేవలం వారి ఆధిపత్య అహంకార ధోరణితో పోతుంది. ఆ విధంగా బెదిరించడంలో అదిరించడంలో ప్రజలందరూ మాకై తిరుగుతారని చెప్పి వారి యొక్క భ్రాంతి భ్రమ అవన్నీ ఈ పద్ధతిని వివరించినటువంటి మీకు ప్రజలు ప్రజాస్వామ్యానికి పట్టం కడతారు, ప్రజాస్వామ్య విధంగా వివరించేటువంటి వాళ్ళ కొరకు ప్రయాణిస్తారు, మీకు బుద్ధి చెప్తారు. ఎన్నికల ఏడాదిలో బీజేపీ దూకుడు పెంచింది. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూనే మరోవైపు సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. దాంతో పార్టీ శ్రేణులు ఉత్సాహపరిచే కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అదే సమయంలో పార్టీ శ్రేణులకు కార్యకర్తగా దిశానిర్దేశాలు కూడా కేంద్ర బిందువుగా నిలిచే కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తాజాగా జరిగిన పదాధికారులు జిల్లా అధ్యక్షులు పార్లమెంటు ఇన్ఛార్జీల సమావేశం కీలక అంశాలను చర్చించింది. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. రోజు రోజుకు రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారుల సమావేశం ఒక కీలక ప్రాధాన్యతను సంతరించుకుంది.
బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో అధ్యక్షతన జరిగిన ఈ పదాధికారుల సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుక్ సునీల్ బన్సాల్ తో పాటు జాతీయ సంస్థాగత సహకార్యదర్శి శివప్రకాష్ జీ కూడా పాల్గొనడం ఇది కీలకమైన సమావేశం అని చెప్పుకోవచ్చు ప్రధానమంత్రికి చేదోడు వాదోడుగా పార్టీని నడిపించడంలో శివప్రకాష్ జీ సంతోష్ జీ తో పాటు బిఎల్ సంతోష్ జీ తో పాటు శివప్రకాష్ జీ కూడా చాలా కీలకమైన పాత్ర ఉంది దేశ వ్యాప్తంగా వారి కార్యక్రమాలు వివిధ రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని వీరిద్దరు చూస్తుంటారు అలాంటి కీలకమైన నేతల్లో ఒకరు శివప్రకాష్ జీ కూడా ఈ సమావేశంలో ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలో రావడానికి అధికారమే లక్ష్యంగా పార్టీని నడిపించడానికి ఎలాంటి వ్యూహాలు చేయాలో ఎలాంటి వ్యూహం రచన జరగాలో అనే విషయం మీద చాలా దీర్ఘంగా చర్చ జరిగినట్లు మనకు తెలుస్తా ఉంది అదే విధంగా ఇటీవల చేపట్టినటువంటి కార్నర్ మీటింగ్ల పైన కూడా సమీక్ష జరిగింది ఆ కార్నర్ మీటింగ్లు ఏ రీతిన జరిగాయి వాటికి వచ్చిన ప్రజాస్పందన ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా కొన్ని చోట్ల సక్సెస్ అయిన ప్రాంతాలు ఎక్కడ సక్సెస్ కాని ప్రాంతాల్లో లోపాలు ఏంటి అనే విషయాల మీద కూడా చర్చ జరిగినట్లు సమాచారం అదేవిధంగా స్వశక్తి అభియాన్ బూత్ స్థాయి పార్టీ నిర్మాణం ఇవన్నీ అంశాలతో పాటు ఏప్రిల్ 8న ప్రధానమంత్రి కూడా తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుండడంతో ఈ అన్ని అంశాలపైన ఈ నేతలు ఇక్కడ పదాధికారులు రాష్ట్ర నాయకులు కేంద్ర పరిశీలకులు ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సాల్ అలాగే తరుణ్ చుక్ తో పాటు మాజీ ఎంపీలు కొండ విశ్వేశ్వర రెడ్డి బూర నర్సయ్య గౌడ్ అదే విధంగా ప్రస్తుత ఎంపీలు బండి సంజయ్ కావచ్చు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే అదే విధంగా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అదే విధంగా పార్లమెంటరీ బోర్డు సభ్యులు కూడా ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది అదే విధంగా ఇతర కీలక నేతలు కూడా ఈ సమావేశంలో పార్టీ కార్యక్రమాలు ఎలా జరిగాయి ఇంకా ముందు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనేది కూడా చర్చించడం జరిగింది తాజాగా టీఎస్పీఎస్సీ లీక్ వ్యవహారంపైన పార్టీ వ్యవహరించిన తీరు ఇంకా ఎలా వ్యవహరించాలి ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి నిరుద్యోగుల తరపున పోరాడాల్సిన అంశాలు ఏంటి అనే విషయం కూడా చర్చ జరిగింది ఇటీవలే నిరుద్యోగుల మార్చును కూడా ప్రకటించడం జరిగింది ఇప్పటికే మహాధర్నాను నిర్వహించినటువంటి చేపట్టినటువంటి బీజేపీ మరొక అంశాన్ని తెలంగాణ మిలియన్ మార్చును స్ఫూర్తిగా తీసుకుని నిరుద్యోగుల మార్చును తలపెట్టింది ఆ మార్చును కూడా ఎలా విజయవంతం చేయాలనే అంశంపైన కూడా ఈ సమావేశంలో చర్చ వచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది మొత్తం మీద చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ఎలాంటి అవకాశాన్ని కూడా వదులుకోవద్దు బీఆర్ఎస్ అధికారపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎత్తులకు పైఎత్తులు వేసి చిత్తు చేయాలన్న లక్ష్యంతో ఈ సమావేశంలో పదాధికారులకు జాతీయ ప్రధాన కార్యదర్శులు సూచనలు ఇచ్చినట్లు దిశానిర్దేశం చేసినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది కాబట్టి రానున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ రానున్న ఇది ఎన్నికల ఏడాది కూడా కావడంతో ప్రధాన పార్టీలకు అట ప్రత్యర్థి పార్టీలకు ధీటైన స్థాయిలో మరి వ్యూహరచన జరగాల్సిన విషయంపైన తీవ్ర చర్చ జరిగినట్లు మనకు తెలుస్తూ ఉంది ఈ రకమైన బీజేపీలో ఈ దూకుడు ఈ కార్యక్రమాల వ్యూహ రచనలు ఎత్తుకు పై ఎత్తులు ఎత్తుగడలు అనేవి ఏ మేరకు ఫలిస్తాయి అటువైపు ఇప్పటికే బీఆర్ఎస్ ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేస్తూ బీజేపీ కౌంటర్ ఇస్తూ ఉంది ఆ కౌంటర్కు ప్రతి కౌంటర్ దాడికి ఎదురుదాడి ఏ స్థాయిలో ఉండాలనే విషయాల్లో కూడా ఈ చర్చలో చోటు చేసుకున్నట్లు కూడా మనకు తెలుస్తోంది కెమెరా పర్సన్ కృష్ణతో శ్రీనివాస్ డివిజన్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి శ్రీరామ శోభయాత్రలో పాల్గొని తమ ఇళ్లలోకి వస్తున్న పాతబస్తి రామభక్తులపై నగరంలో దాడి జరిగింది చార్మినార్ సమీపంలోని పతరగట్టి వద్ద ఓ వర్గం ప్రజలు దాడులు చేశారు ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియోను ఎమ్మెల్యే రాజసింగ్ విడుదల చేశారు దీనికి సంబంధించి అధికారులకు సంప్రదించగా సరైన సమాధానం చెప్పడం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు రాజసింగ్ కా పోలీసులు చట్టం ప్రకారం అందరినీ సమానంగా చూడాలని కోరారు
ఇప్పటికైనా రామ భక్తులపై జరిగిన దాడి గురించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. శ్రీరామనవమి శోభయాత్రలో చాలా మంది రామ భక్తులు పాల్గొన్నారు. దీంట్లో ఓల్డ్ సిటీ నుంచి చాలా మంది ఈ శోభయాత్రలో పాల్గొన్నారు రామ భక్తులు. శ్రీరామనవమి శోభయాత్ర కంప్లీట్ అయిన తర్వాత హనుమాన్ వేషాలలో సభ ముగించిన తర్వాత చాలా మంది కార్యకర్తలు ఓల్డ్ సిటీ నుంచి వచ్చిన కార్యకర్తలు రిటైన్ వెళ్తే పత్తరగట్టి ఏరియాలో ఆ చౌరస్తాలో ఏ రామ భక్తులు ఆ రోడ్డు వాడుతుండో వాళ్ళకి పట్టుకొని ముస్లింస్ వాళ్ళు దాడి చేస్తారు. ఇవాళ నేను అడుగుతున్న పోలీస్ అధికారులకి, మేము చిన్న కామెంట్ చేస్తే ఎఫ్ఐఆర్ల పైన ఎఫ్ఐఆర్ చేస్తారు, ఇవాళ మా రామ భక్తుల పైన దాడి చేస్తారు, ఎంతమందికి అరెస్ట్ చేసినారు ఇవాళ నేను అడుగుతున్నా. ఒక ఆఫీసర్కి మాట్లాడితే ఆ ఆఫీసర్ ఏమంటుండటే, సార్ మా దగ్గర ఫుటేజ్ లేదు, మేము చూస్తున్నాం, మేము అరెస్ట్ చేస్తాం, మేము ఆలోచన చేస్తున్నాం, ఈ విధంగా ఆఫీసర్లు మాటలు మాట్లాడుతున్నారు. లక్షల లక్షల రూపాయలు పెట్టి కెమెరాస్ పెట్టినారు కదా, ప్రతి ఒక్క చౌరస్తా పైన కెమెరాస్ పెట్టారు కదా, అంటే ఆ ఏరియాలో కెమెరా లేదా, అసలే ఆ సెన్సిటివ్ ఏరియా, అట్లాంటి ఏరియాలో మీ కెమెరా లేదా అని అడుగుతున్నా. నేను పోలీస్ అధికారులకి అడిగేది ఒకటే, మా ఫెస్టివల్ మంచిగా జరిగింది, చిన్న యాక్సిడెంట్ కూడా కాకుండా మా ఫెస్టివల్ శ్రీరామనవమి శోభయాత్ర చాలా సక్సెస్ఫుల్ జరిగింది, ఇవాళ మా రామ భక్తుల పైన అటాక్ జరిగింది. పోలీస్ వాళ్ళకి చెప్పేది ఒకటే, ఇమీడియట్గా అక్కడ వందల మంది ఉన్నారు కుక్కలలాగా మా కార్యకర్తలపైన అటాక్ చేశారు, ఎంతమంది దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళకి మీరు అరెస్ట్ చేయండి. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలకు స్పందించిన హృదయాలు చారిటబుల్ ట్రస్ట్ అనగా నడిచింది. ఆశా కుటీర్ హోంలో ఉంటున్న 25 మంది బాలికలకు పగిడి శ్రీనివాసులు, భూలక్ష్మిల కుమార్తె చంద్రశ్రీ 17వ పుట్టినరోజు సందర్భంగా పలు రకాల వస్తువులను అందజేశారు. స్పందించే హృదయాలు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలికలకు నిత్యం అవసరమయ్యే 16 రకాల వస్తువుల కిట్లను పంపిణీ చేశారు. 9 నుంచి అలాగే 20 సంవత్సరాల మధ్య వయసులున్న ఈ బాలికలకు వారం రోజులకు సరిపడా స్నాక్స్, బాలికలకు ఉపయోగపడే నిత్యావసర వస్తువులు అందించారు. ఆ తదుపరి చంద్రశ్రీ ఆ బాలికల నడుమ కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు చెన్నకేశవులు, పగిడి శ్రీనివాసులు, భూలక్ష్మి అలాగే పగిడి కళ్యాణ్ కుమార్ హోం ప్రతినిధులు పాల్గొన్నారు. జగదిగిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి రిక్షా పుల్లర్స్ కాలనీలో ఓ బైక్ మెకానిక్ సర్వీస్ సెంటర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనాల సర్వీసింగ్ పూర్తి చేసి 20 ద్విచక్ర వాహనాలు లోపల పార్కింగ్ చేసి యజమాని ఇంటికి వెళ్ళాడు. ఓ గంట తర్వాత షాప్లో నుంచి మంటలు వస్తూ ఉండటంతో స్థానికులు తమకు ఫోన్ చేసి సమాచారం అందించారని చెప్పాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికుల సాయంతో మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నామన్నారు యజమాని బాబు సాగర్. అగ్నిమాపక సిబ్బంది మంటలు పూర్తిగా అదుపు చేశారని తెలిపారు. ఇక ప్రమాద సమయంలో ద్విచక్ర వాహనాలు అన్ని అగ్నికి ఆహుతయ్యాయని, ప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్ట వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఆర్పీ కాలనీ ఉంటుంది, షాప్ బంద్ చేసిన 1 అవర్ తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అయిందన్నా. లోపల 20 బళ్ళు ఉన్నాయి, 20 బళ్ళు కాలిపోయింది ప్రజెంట్ అయితే. ప్రగతి లోపల ఇంకేమో ఆటోమొబైల్ కూడా ఉంది, ఆటోమొబైల్ కూడా ఎంత లాస్ అయిందో తెలియదు, ఎంత కలిపిందో కూడా తెలియదు. ప్రస్తుతానికి ఇప్పుడే స్మాష్ అయిపోయింది షాప్ అంతా. ఇప్పటివరకే దిగు ఇంకా చేయడం అయితే చేసుకోరు, ఇక వాటర్ ఫైర్ యాక్సిడెంట్ వచ్చింది, వాటర్ అందరూ వచ్చినారు, టోటల్ అందరూ ఫోన్ చేసినందుకు కొంతమంది ప్రాణాలు మిగిలినాయన్న. ఇప్పుడైతే ఎవరికేం జరగలేదన్న, నాకైతే ప్రస్తుతానికి చేయగలిగిందన్న, చిన్న చిన్న దెబ్బలకి. ఉపలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి చేయడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయంటూ ఆరోపిస్తూ ధర్నాకు దిగారు వారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పనులు ప్రారంభించి 5 ఏళ్లు అవుతున్నా 20% పనులు పూర్తి కాలేదని కార్పొరేటర్ రజిత ఆరోపించారు. ఇప్పటి ఈ మార్గంలో సుమారు 16 మంది చనిపోయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో చలనం లేదన్నారు. మృతి చెందిన ప్రతి ఒక్కరి కుటుంబానికి 50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వెంటనే భూబాధితులకు పరిహారం చెల్లించి పనులు ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని మేము చెప్పడానికి గర్వపడుతున్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చినా, రోడ్లు ఇచ్చినా, డ్రైనేజ్ చేసినా, ఈ ప్రాంతాన్ని ఏ అభివృద్ధి చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది తప్ప ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఏం చేయలేదు, గతంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ఏం చేయలేదు.
బంజారా హిల్స్ లో ఆధూరి గ్రూప్ నూతన బ్రాంచ్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. నివాసానికి సొంత భూమిని ఏర్పాటు చేసుకోవడం ప్రతి ఒక్కరి కలాని. అటువంటి స్థలాలు అందుబాటు ధరలో ఉంటే అన్ని వర్గాల వారు సొంత స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటారని తలసాని అన్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలు అన్ని వర్గాల ఆలోచనలకు అనుగుణంగా ధరలను అందుబాటులో ఉంచాలని మంత్రి సూచించారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ధరలో నివాస స్థలం కల్పించాలన్న ఆధూరి గ్రూప్ చైర్మన్ ఆధూరి రామచనీయులు ఆశయం నెరవేరాలని కోరుకుంటూ అభినందనలు తెలిపారు. సంస్థ పనితీరు ఆశయాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆధూరి గ్రూప్ చైర్మన్ ఆధూరి రామంజనేయులు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మధుసూదనారెడ్డి మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. బ్రహ్మాండమైనటువంటి ప్రగతి, ప్రగతితో పాటు కనెక్టివిటీ, ల్యాండ్ ఆర్డర్, హాస్పిటాలిటీ ఇవి బ్రహ్మాండంగా స్టేబుల్గా ఉండడం మూలన మన ఇన్వెస్టర్సే కాకుండా బిగాల్ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తాజాగా రాహుల్ ప్రభుత్వ క్వార్టర్స్ను ఖాళీ చేయడని వ్యతిరేకిస్తూ చార్మినార్ వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ మోదీ డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ కమిటీ అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. మా ప్రియతమ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు వాయనాడ్ ఎంపీ, కేరళ నుంచి ఎంపీగా ఉన్నాడు. మా నాయకుడిని డిస్క్వాలిఫై చేసిన పార్లమెంట్ సెక్రటరీకు దానికి వ్యతిరేకంగా మేము ఈనాడు ప్రొజెక్ట్ చేస్తున్నాము, నిరసన వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా నరేంద్ర మోదీ అవరు అమిత్ షా బీజేపీ ప్రభుత్వము గాంధీ ఫ్యామిలీని టార్గెట్ చేసి వాళ్ళని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు త్వరలోనే బుద్ధి చెప్తాము. దేశమే బీజేపీకి అటావ్, మోడీకి అటావ్, నరేంద్ర మోడీకి అటావ్, అమిత్ షాకు అటావ్. ఈ నినాదంతో మేము ముందుకెళ్తాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలక మండలికి ఆగస్టులో ఎన్నికలు జరగవచ్చంటూ స్థానికంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. కంటోన్మెంట్ చట్ట సవరణ బిల్లు పార్లమెంటు వేసవి కాల సమావేశంలో ఆమోదం పొందడం ఖాయమని, కొత్త చట్టం ప్రకారం పార్టీలు ఆధారంగా గుర్తింపు పొందిన చిహ్నాలతో బోర్డు ఎన్నికలు జరుగుతాయంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కొత్త చట్టం అమల్లోకి రాకపోయినా పాత చట్టం ప్రకారమే పార్టీలకు అతీతంగా దేశంలోని అన్ని కంటోన్మెంట్లకు ఎన్నికలు జరపాలని రక్షణ శాఖ నిర్ణయించినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దేశవ్యాప్తంగా కంటోన్మెంట్లకు ఏప్రిల్ 30న ఎన్నికలు జరపాలని షెడ్యూల్ విడుదల చేసిన రక్షణ శాఖ ఆ తర్వాత యూటర్న్ తీసుకుని ఎన్నికలు వాయిదా వేస్తూ గెజెట్ విడుదల చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కంటోన్మెంట్ల ఎన్నికలు సత్వరమే నిర్వహించాలని, కొద్ది నెలల క్రితమే కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తాజాగా మరికొందరు కోర్టుకు వెళ్లనుండటంతో ఎన్నికల నిర్వాహకులపై రక్షణ శాఖ మరోసారి దృష్టి సారించినట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అధికారులు దీనిపై అధికారికంగా స్పందించడం లేదు. గ్రేటర్ పరిధిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గత నెల రోజులుగా కుక్కల దాడిలో అనేక మంది గాయపడిన అధికారంలో చలనం మాత్రం రావటం లేదు. తాజాగా ఒకే రోజు వేరువేరు గట్టులో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. కొత్బుల్లాపూర్ పరిధిలోని గాజుల రామారం చెన్నకేశ్వర నగర్ లో వీధి కుక్కలు మరోసారి దాడి చేశాయి. సురారంలోని రాజీవ్ గృహకల్పకు చెందిన ప్రేమ అనే బాలుడిని ఇష్టానుసారంగా కొరికి గాయపరిచాయి. గాజుల రామహారంలోని చెన్నకేశవ కాలనీ రోడ్ నంబర్ 1లో అన్విత అనే బాలిక నిన్న ఉదయం కిరాణా షాప్కు వెళ్తుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు మీదబడి శరీరాన్ని కొరికి గాయపరిచాయి. దీంతో అన్విత తల్లిదండ్రులు షాపూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఎన్ని సంఘటనలు జరుగుతున్నా వీధి కుక్కలపై సరైన చర్యలు తీసుకోకపోవడంలో మున్సిపాలిటీ అధికారులు విఫలమవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల దగ్గర నుండి మొదలు పెద్దలను సైతం వదిలిపెట్టకుండా కుక్కలు దాడి చేస్తుండటంతో ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు. తమ వీధిలో కుక్కలు బెడద అధికంగా ఉందని జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్విత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. మా పాప 9 ఇయర్స్ పాప పాలు తేవడానికని కిరాణా షాప్కి వెళ్ళడం జరిగింది. మార్గ మధ్యంలో ఈ వీధి కుక్కలు వెంబడిబడి ఒక 3-4 కుక్కలు వెంబడిబడి కరవడం జరిగింది. ఒక 20 స్పేసెస్లో కరవడం జరిగింది. నగరవాసులకు హైదరాబాద్ మెట్రో షాక్ నిచ్చింది. ఏప్రిల్ 1 నుంచి మెట్రో రాయితీల్లో కోత విధిస్తున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. రద్దీ వేళల్లో డిస్కౌంట్ ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. సూపర్ సేవర్ హాలిడే కార్డ్ చార్జ్ భారీగా పెంచుతున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. మెట్రో కార్డు క్యూఆర్ కోడ్ పై ఇప్పటి వరకు ప్రయాణ ఛార్జీలో 10% డిస్కౌంట్ ఉండేది. దీనికి కోత విధించనున్నారు. శనివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు డిస్కౌంట్ ఉండదు. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే రాయితీ ఉంటుంది. సెలవు రోజుల్లో ప్రయాణించే హాలిడే కార్డు 59గా ఉన్న ధరను 99కి పెంచనున్నారు. అలాగే కాంటాక్ట్ లెన్స్,
స్మార్ట్ కార్స్ ధరను భారీగా పెంచనున్నారు. ఎల్బి నగర్ అర్బన్ బీజేపీ ఇన్ఛార్జ్ సామరంగారెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి రంగారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సామా రంగారెడ్డి నివాసంలో అభిమానుల మధ్య ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నేతలు కార్యకర్తలు మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మహిళా కార్యకర్తలు సరదాగా కాసేపు డాన్సులు వేశారు. అందరితో కలిసి వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని సామా రంగారెడ్డి అన్నారు. తమ సమస్యలు ప్రిన్సిపాల్ పట్టించుకోవడం లేదంటూ జేఎన్టీయూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో సమస్యలు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం చేయడం లేదని మండిపడుతున్నారు. పైగా ప్రభుత్వ హాస్టళ్లు ఇలాగే ఉంటాయని ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేపీహెచ్బీ జేఎన్టీయూలోని ప్రిన్సిపాల్ జయలక్ష్మి ఛాంబర్ లో విద్యార్థులు ధర్నాకు దిగారు. హాస్టల్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కనీసం దివ్యాంగులకు ఏర్పాటు చేసిన లిఫ్ట్ కూడా పనిచేయకపోవడం దురదృష్టకరమని వాపోయారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఇలాగే ఉంటే అని ఇలాంటి సమాధానాలు ఇస్తుంది. ముఖ్యంగా జేఎన్టీయూలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే వైఫై సమస్యలు హాస్టల్లో. ఇది గత 2 సంవత్సరాల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. ప్రిన్సిపల్ మారాలి అని ఈ ప్రిన్సిపల్ వచ్చినప్పుడు మాకు ఫస్ట్ మీకు ఈ సమస్య మీ నెలలో సాల్వ్ చేస్తానని, కానీ ఇంతవరకు దాని మీద ఒక పెన్ను అంటే ఆ పేపర్ మీద పెన్ను పెట్టింది లేదు, ఆ సమస్యను పరిష్కరించింది లేదు. తర్వాత వస్తే మెస్సులో మనకు ఇడ్లీ చేసే మిషన్స్ ఇలాంటి మిషన్లు చాలా పాడాయి. ఆ విషయం గురించి కూడా అడిగితే ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, ఇది ఇలాగే ఉంటుంది, దీంట్లో మీరు అడ్జస్ట్ కావాలి అంటే సరే మేడం మరి మేము ఇంత ఫీజులు కడుతున్నాము 3000 మెస్ బిల్లు, అది యాక్చువల్లీ ఇంతకుముందు మాకు 1500 అలా వచ్చారు, అలాంటిది ఇప్పుడు 3000 అయింది. అయినా సరే మేడం ఇట్లా మేము 3000 కడుతున్నాము మరి దీన్ని ఎట్లా. ఫస్ట్ ఫ్లోర్ కాదు, థర్డ్ ఫ్లోర్లో ఇంగ్లీష్ క్లాస్ ఉంటుంది మాకు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్లాస్ ఉంటుంది. ఇంగ్లీష్లో ఫస్ట్ ఇయర్లో కూడా కొన్నిసార్లు పని చేయకూడదు, అట్లానే నడుచుకుంటా. ఎన్నిసార్లు నడుచుకుంటూ పోవాలి? హాస్టల్లో లిఫ్ట్ ఉండదు, ఇక్కడ లిఫ్ట్ ఉండదు, డిపార్ట్మెంట్లో లిఫ్ట్ ఉండదు, ఏడ లిఫ్ట్ ఉండదు. ఉన్నది ఒక సిఆర్సిల్, అది కూడా పని చేయకపోతే ఇంకా రోజుకు 2-3 ఫ్లోర్ నడిచి ఏం కావాలి మాలాంటి వాళ్ళు? సార్లు కూడా ఉన్నారు కొంతమంది ఆడిగా, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎవరు చెప్పినా పట్టించుకోరు. ఎందుకుందో ప్రిన్సిపల్ మళ్ళా మీకే తెలియాలి. మేడం వచ్చి మన సమాధానం చెప్పంటే వచ్చి అర్ధగంట అయింది, ఇంతవరకు లేదు. రవాణా శాఖ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రం మొత్తం టార్గెట్గా 4,953 కోట్ల రూపాయలు కాగా, లక్ష్యానికి మించి 6,247 కోట్ల రూపాయలు రాష్ట్ర రవాణా ఖాతాలో జమయ్యాయి. ఇక వీటితో రికార్డు స్థాయిలో 3,966 కోట్ల రూపాయలు గ్రేటర్ జిల్లా నుంచే వసూలయ్యి గతంలో ఉన్న రికార్డులో బ్రేక్ చేస్తూ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు మొదటిసారిగా 1,000 కోట్లు దాటాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి 3,266 కోట్ల లక్ష్యానికి గాను 3,966 కోట్లు ఆర్టీఏ ఖాతాలో జమయ్యాయి. రాష్ట్రం మొత్తం 6,247 కోట్లు రాష్ట్ర రవాణా ఖాతాలో జమైంది. గత ఏడాది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ 3 జిల్లాలు కలిపి 1,967 కోట్లు సమకూర్చగా ఈసారి రెట్టింపు ఆదాయం సమకూర్చి మొదటి స్థానంలో నిలిచాయి. అటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో వాహనాలు 80 లక్షలకు మించి ఉన్నాయి. రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ పరిస్థితిలో వాహనదారులకు సేవలందించడంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రవాణా శాఖ సేవలను ఆన్లైన్ చేసింది. లెర్నర్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పర్మిట్, కండక్టర్ లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్, ట్యాక్స్, ట్రేడ్ సర్టిఫికేట్, రికమెండేషన్ లెటర్ వంటి సేవలన్నీ ఆన్లైన్ చేయడంలో వాహనదారులు ఆర్టీఏ సేవలను విరివిగా వినియోగించుకున్నారు. గ్రేటర్ పరిధిలో 2,451 చెత్త కుప్పలు ఉన్నాయని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. ఇక అస్కి గుర్తించిన అంశాలపై జిహెచ్ఎంసీ ఫోకస్ పెట్టింది. పారిశుద్ధ్యాన్ని గాడిలో పెట్టి చెత్త కుప్పలు లేని రాజధానిని సాకారం చేసేందుకు 100 రోజుల కార్యాచరణకు త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నారు. జిహెచ్ఎంసీ సూచన మేరకు ఆస్కి చేపట్టిన క్షేత్రస్థాయి అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆస్కి గుర్తించిన అంశాలపై కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్ దృష్టి సారించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య పర్యవేక్షకులకు, స్వయం సహాయక బృందాల మహిళలను, మాజీ సైనికులను భాగస్వామ్యం చేయనున్నారు. లక్ష్యం చేరుకునేందుకు యంత్రాంగానికి శిక్షణ కార్యక్రమాలను ఇప్పటికి ప్రారంభించారు. 100 రోజుల కార్యాచరణకు అధికారుల కోసం మైజీహెచ్ఎంసీ యాప్ను బల్దియా అందుబాటులోకి తెచ్చింది. యాప్ ద్వారా పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించాలని కమిషనర్, అందరూ జోనల్ కమిషనర్లు, ఉప కమిషనర్లు, సహాయ వైద్యాధికారులు, శానిటరీ ఇంజనీర్లు, ఇతర యంత్రాంగాన్ని ఆదేశించారు. మరోవైపు 4 ఏళ్ల క్రితం నగర వ్యాప్తంగా
1100 ఉన్నట్లు ఆస్కీ సర్వేలో తేలింది. ప్రస్తుతం 2451 చెత్త కుప్పలు ఉన్నాయంటే పారిశుద్ధ్యం ఎంతగా దిగజారిందో స్పష్టంగా తెలుస్తుంది. నగరంలోని ప్రముఖ ఫుడ్ రెస్టారెంట్ పిస్తా హౌస్ మరో నూతన బ్రాంచ్ ను ప్రారంభించింది. దిల్షుక్ నగర్లోని గడ్డ్యానరం క్రాస్ రోడ్లో మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల నూతన బ్రాంచ్ ను ప్రారంభించారు. ప్రపంచంలోనే పేరు పొందిన లార్జెస్ట్ రెస్టారెంట్ పిస్తా హౌస్ గడ్డి అన్నారం ప్రాంతంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని పిస్తా హౌస్ నిర్వాహకులు త్రివిక్రమ్ అన్నారు. హైదరాబాద్ వాసులకు ఎంతో ఇష్టమైన హలీం తో పాటు బిర్యానీ, బేకరీ ఫుడ్, స్పెషల్ బిర్యానీ, వెరైటీ ఫుడ్ ఐటమ్స్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మలక్పేట మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి, మలక్పేట కార్పొరేటర్ భాగ్యలక్ష్మి, మధుసూదన్ రెడ్డి, సైదాబాద్ కార్పొరేటర్ అరుణ రవీందర్ రెడ్డి, పిస్తా హౌస్ ఫౌండర్ జనాబ్ అబ్దుల్ మజీద్, కేఎస్కే వెంచర్స్ త్రివిక్రమ్ పాల్గొన్నారు. आज पिस्ता हाउस गड्डी अन्नारम सर्किल दिलशुक नगर में ओपनिंग हुआ. गड्डी अन्नारम सर्किल लो पिस्ता हाउस दिलशुक नगर लो ओपनिंग इकड़ दगर मुसरम बाग लो पिस्ता हाउस दाखी एंसिलरी यूनिट इंदो बेकरी रेस्टोरेंट एंड चाय शवर्मा इवन अवेलेबल इकड़ चाला मंदी स्टूडेंट्स उंटर వాళ్ళందరికీ అందుబాటులో వాళ్ళు తినడానికి సౌకర్యంగా ఉండేలాగా రేట్స్ కూడా తగ్గించి మా బేకరీని నడపదలుచుకున్నాము.